శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో సంభవించేటువంటి వివిధ రకాలైన సమస్యల పరిష్కారానికి మనం ఆచరించేటువంటి విధివిధానాలు అద్వితీయంగా సహకరిస్తాయి. ఈ సమస్యల యొక్క ప్రభావం నుంచి బయటపడి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి గృహబల రీత్యా అందిస్తూ ఉన్నటువంటి విధి విధానంలో విద్యార్థులు విద్యలో రాణించడానికి మీ యొక్క గృహం సింహద్వారానికి దగ్గరలో లేక ఇంటి ఆవరణలో పసుపు పచ్చని పూలు పూసేటువంటి మొక్కల్ని పెంచాలి. పసుపు రంగు కలిగిన మొక్కలు పెంచటం అనేక రీతుల్లో కూడాను అభివృద్ధికరమైన ప్రభావాన్ని సంతరింపచేస్తుంది. మీరు సంపాదించే ధనం ఉన్నట్టుండి తగ్గిపోయినా ఆటంకాలు ఎదురవుతున్నా మీకు ధనం దాచే ప్రాంతంలో నగదు పెట్టెలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఎప్పుడూ కూడా ఉంచండి. ఎరుపు రంగు వస్త్రాన్ని గనక ఉంచినట్లయితే ధనాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సుమా తెలియని ఆకస్మిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు సందనపు మాలధారణ సందనపు దండతో మీరు జపాన్ని చేయటం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. సుమా ప్రతి పనిలో కూడాను నిరుత్సాహం లేకుండా శక్తి తక్కువ కాకుండా ఉంటే ఏదైనా సరే మనం సాధించగలం. అలా సాధించడానికి ఏదైనా దేవాలయాన్ని సందర్శించి అక్కడ భక్తులకు గనక లడ్డూలు గనక పంచినట్లయితే చాలా చక్కటి అభివృద్ధిని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. తీవ్రతరమైనటువంటి రుణబాధల నుంచి బయటపడటానికి శివలింగానికి ప్రదోష సమయంలో ఉమ్మెత్త పూలతో పూజ ఆచరించి చూడండి. ఉమ్మెత్త పూలు నలుపు ఉమ్మెత్త ఇంకా చాలా మంచిది. అలాగే తుమ్మి పూలు ఈ రెండూ కలిపి శివలింగం పైన ఉంచి నమస్కారం చేసి మహేశ్వర అనుగ్రహించు అని మనసారా ప్రార్థిస్తే చాలు, తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మానసిక అశాంతి, జీవితంలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడాను నివారింపచేసుకోవడానికి లక్ష్మీదేవి ఆలయంలో లేత రంగులో ఉన్నటువంటి వస్త్రాల్ని 10 మందికి దానంగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. సుమా మీరు సాధించేటువంటిది సాధించలేక చేస్తున్న ఉద్యోగం పట్ల ఆసక్తి లేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నప్పుడు మీరు కోరిన ఉద్యోగం లభ్యపట్టడానికి మీరు అనుకున్నది సాధింప చేసుకోవడానికి ఆవు పాలతో చక్కెర కలిపి మర్రి చెట్టు మొదట్లో పోయండి. అలా మర్రి చెట్టు మొదట్లో పోసినటువంటి ఆవు పాలను అక్కడ ఉన్నటువంటి మట్టిని మీరు నుదుట ధారణ చేయండి. తప్పనిసరిగా ఫలితం వచ్చి తీరుతుంది. మీరు చేస్తున్నటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి నష్టాలు రాకుండా విజయ పరంపరలో కొనసాగడానికి తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను మీరు సాయం సంధ్యా సమయంలో చేతిలోకి నువ్వులు తీసుకొని మీ వ్యాపార కేంద్రం వద్ద అటు ఇటు కొద్దిగా విరజల్లండి. లక్ష్మీదేవిని మీరు తప్పనిసరిగా కొలవాలి. మీ వ్యాపార కేంద్రంలో ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఆచరించండి. మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను విజయ పరంపరలో కొనసాగడానికి స్థిరచర ఆస్తుల్లో సంభవించేటువంటి ఉపద్రవాల్ని రక్షింపచేసుకోవడానికి కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధింపచేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎర్రటి పూలతో పూజ చేస్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చలిమిడి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. చక్కటి సత్ఫలితం మీరు సాధింపగలుగుతారు. సుమా ఇవన్నీ కూడాను
అభివృద్ధికరమైనటువంటి ప్రభావానికి నిదర్శనాలు. అంతేకాకుండా తెలుపు రంగు పుష్పాలు, ఆ పుష్పాలతో తయారు చేసినటువంటి చక్కటి మాలిక. ఆ మాలికను ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుడికి గనక సమర్పించినట్లయితే గృహయోగము అనేటువంటిది సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారమని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. మల్లెపూలు గాని జాజిపూలు గాని విరజాజిపూలు గాని ఇవన్నీ కూడాను మాలికగా కట్టి పరమేశ్వరునికి ప్రతినిత్యం కూడాను సమర్పించేటువంటి విధి విధానం సర్వ విధములైన సంపత్తులకు నిదర్శనంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావాల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా ఆచరిస్తారో వారికి అన్ని సత్ఫలితాలే కలుగుతాయి. సుమా, మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోబల్ అంశంలో తెలుసుకుందామా. మరి సర్వీ జనా సుఖినో భవంతు.